ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడుతుందని విజయనగరం జిల్లా శృంగవరపుకోట శాసన సభ్యులు కడుబండి శ్రీనివాసరావు అన్నారు. శృంగవరపు పట్టణంలోని 147 సర్వే నెంబర్లో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వెంచర్ యొక్క లబ్ధిదారుల ఇళ్ల స్థలముల ఎంపికకు తహసీల్దార్ ఎల్ రామారావు అధ్యక్షతన నిర్వహించిన లాటరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎల్ రామారావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించి రాష్ట్రంలో సుమారు 25,000 పైచిలుకు మందికి ఇళ్ల స్థలాలను ఉగాది నాటికే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయగా చూసి ఓర్వలేని టీడీపీ దుష్టశక్తులు ఇళ్లపు స్థలాల పంపిణీని ఆపాలంటూ కోర్టులో కేసులు వేశాయని, లేకుంటే ఈపాటికే ఆ స్థలాల్లో ఇళ్లు కూడా నిర్మించి ముఖ్యమంత్రి పేదలకు అందించి ఉండేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, నాయకులు వాకాడ రాంబాబు, మోపాడ కుమార్, యలమంచలి అప్పారావు, షేక్ రెహమాన్, మోపాడ నాయుడు, జగదీష్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఉన్న కమిట్మెంట్ కి మరొకసారి ఇది నిదర్శనం చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను. ఊడిపోగలవా ఎస్కాట్ ఊర్లో సుమారుగా 1000 పైచిలకు ఇల్లు పట్టాలకి ఒక లేఅవుట్ వేయటం జరిగింది. సుమారుగా 1130 ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కూడా ఒకే ఒక దగ్గర ఒక పెద్ద లేఅవుట్ వేయటం జరిగింది. ఎస్కాట్ నియోజకవర్గం చరిత్రలో ఇంత గొప్ప కార్యక్రమం ఎప్పుడు జరిగి ఉండదని, ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తాను. ఈరోజు ఆ లేఅవుట్ వెళ్ళి చూస్తే పేదలకి ఇల్లు ఇవ్వాలి, పేదలకి ఇల్లు పట్టాలు, పేదలకు ఇల్లు అనే ఒక అంశం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తారాస్థాయికి తీసుకెళ్ళారు. సుమారుగా 25 లక్షల పైచిలకు పేదలకి ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఇది ఒక ముఖ్యమైన హామీ. నవరత్నాల పథకాల్లో మిగతా 8 పథకాలు ఇప్పటికే అమలు చేయడం జరిగింది. ఈ ఇల్లు పట్టాలు కూడా ఉగాది కాలానికే ఇద్దామని అనుకుంటే ఈ కొంతమంది అంటే దుష్టశక్తులు హైకోర్టులోని దీని మీద కేసు వేసి ఇలాగ దీన్ని వాయిదా చేయించారు. లేదంటే ఈ టైంకి ఇళ్ళ పట్టాలు చేయడం జరిగి ఉండేది, ఇల్లు నిర్మాణం కూడా మొదలైపోయి ఉండేది. ఒక్క విషయం ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఇంత గొప్ప ప్రభుత్వం ఎప్పుడు లేదు, భవిష్యత్తులో ఉండబోదని కూడా నా నమ్మకం. ఎందుకంటే పేదల కోసం ఇన్ని కార్యక్రమాలు చేయటం అనేది ఏ ఒక్క ముఖ్యమంత్రి గారు చేయలేదు. పేదల తాలూకు అవసరాలు తెలుసుకోవడంలో ఆయన పాదయాత్రలో 3648 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరిని కలవటం వల్ల ఆయనకి పేద ప్రజల అవసరాలు కూడా ఏ రకంగా తీరిస్తే బాగుంటుంది, పథకాలు పెట్టడం కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఆ పథకాలన్నీ చక్కగా అమలవుతున్నాయా లేదా, వాటి వల్ల ఉపయోగం ఉన్నదా లేదా, ఏ రకంగా ఈ పథకాన్ని అందజేస్తే బాగుంటుందని అన్నీ ఎంతో దూరదృష్టితో ఆలోచించి జగన్ గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మేమైతే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర మన నియోజకవర్గంలో పూర్తి చేయటం, ఆ టైంలో జగన్ కలిసినప్పుడు అన్న ఈ నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమం అనే రెండు అంశాల్లో బాగా వెనుకబడి ఉన్నాం మేము.
మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తాము మా నియోజకవర్గానికి ఆ రెండింటికి అర్థం మాకు ఇప్పుడు మేము చూపించాలనంటే ఈరోజు ఎంతో పూర్వజంలో పుణ్యం చేసి పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఎస్కో నియోజకవర్గం ఎంతో కాలం వెనకబడి ఉన్నా ఈరోజు అన్ని అంశాల్లో కూడా అన్ని వర్గాల వారికి కూడా ఈ ప్రభుత్వం పెద్ద దిగ్గా నిచ్చింది అందులో ఈ ఇళ్ల పట్టాల విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి చలవ వలన మంచి రిసార్ట్ టైప్ ఆఫ్ లేఅవుట్ ఉంటుంది సుమారుగా 30 ఎకరాలలో ఆ లేఅవుట్ వేసి 3-2 కొండల మధ్యది ఉంటుంది అక్కడ